హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను జంతికల ఉప్మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది తయారు చేసే విధానం చెప్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: 1/4 కేజీ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల నానపెట్టిన పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఆనియన్ చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్, పోపుకి జీలకర్ర, ఆవాలు, పసుపు, చిల్లీ పౌడర్, ఉప్పు, రుచికి సరిపడిన ఉప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ తోటే మనము పిండిని కలుపుకోవడానికి యూజ్ చేస్తాము. బాయిలింగ్ వచ్చేసినవి. హాఫ్ గ్లాస్ వరకు అయితే సరిపోతుంది. చల్లారిన తర్వాత దాన్ని డౌలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అవసరమైతే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి మనము ఆవిరిలో ఉడికిస్తాము, తర్వాత పోపు వేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. డౌలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సేగు పీట ఉంటుంది కదా, దాంట్లో 3 హోల్స్ది బిల్ల పెట్టి పిండిని పెట్టుకొని చెంతికల్లాగా చేసుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలి, దాని లోపల వాటర్ పోసుకొని ప్లేట్ పైన వీటిని జంతికల్లాగా ఒత్తుకొని ఆవిరిలో ఉడికించుకోవాలి. మినిమం ఒక 15-20 మినిట్స్ పడుతుంది ఇవి బాయిల్డ్ అవుతందుకు. ఫిఫ్టీన్ 20 మినిట్స్ బాయిల్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, నానపెట్టిన పెసరపప్పు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత పసుపు, తర్వాత కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఫ్రై చేసుకున్న తర్వాత
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్, రుచికి సరిపడిన ఉప్పు. ఆల్రెడీ మనం పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు వేసాము, దాన్ని చూసుకుంటూ వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఉడికించిన జంతికలను యాడ్ చేసుకోవాలి. జంతికలని బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ జంతికల ఉప్మా రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.